విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అదేవిధంగా నవీపేట మండలంలో కూడా ఏదైతే విస్తృతంగా పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇళ్ళు కూలిపోవడం కానీ కొద్దిమంది బాధితులకు వర్షాలు ఎక్కువ పడి ఇళ్లల్లో వర్షాలు పడటం మూలంగా మరి ప్రభుత్వ పరంగా మరి అదేవిధంగా వాళ్ళందరినీ ఇప్పుడు ఒక చోట చేర్చడం అధికారులు ఆ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని స్పందించినటువంటి మన నియోజకవర్గం శాసనసభ్యులు అన్నగారు షకీల్ అన్నగారు మరి కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా బాధితులకు ఏదో ఒక రకంగా సాయం చేయాలి, అండగా ఉండాలని చెప్పడం మూలంగా మా జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూరిబాబు అన్న, అదేవిధంగా అన్నగారు ప్రవీణ్ అన్నగారు సొసైటీ పార్టీ చైర్మన్, మరి అదేవిధంగా చెన్నపల్లి ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు రాజన్న గారు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జి సతీష్ అన్న గారు, పోషిత్ అన్న గారు, ఎంపీటీసీ మోనన్న గారు, మరి స్థానికంగా ఉప సర్పంచ్ యువకులు మా అందరితోని అన్ని రకాలుగా సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి మల్లేష్ అన్న గారు, మరి అదేవిధంగా అవంగపట్నం సీనియర్ నాయకులు పోషిత్ అన్న గారు, వీళ్ళందరితో పాటు యువకులతో పాటు నిన్న ఇవాళ విస్తృతంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో ఎక్కడైతే వాళ్ళకు ఆకలితో బాధపడుతున్నటువంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ సర్పంచ్లు కానీ లేకపోతే లోకల్ ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని కోఆర్డినేషన్ చేసుకుని జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో బాగానే ఈరోజు కూడా ప్రవీణ్ అన్న చెప్పినట్టు రెండు దగ్గరల రెండు చోట్ల మూడు చోట్ల నాలుగు చోట్ల అట్లా ఎక్కడైతే ఉన్నారో ఆశానగర్ కావచ్చు, మరి అదేవిధంగా స్థానిక ఎండీ ఆఫీస్ వెనుక కానీ మరి అదేవిధంగా అభంగపట్నం ఏరియాలో బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి అదేవిధంగా ముఖ్యంగా పోతంగల్లో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే దాదాపు ఒక 200 మందికి ఇవాళ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి అందరికీ కూడా నీళ్లు భోజన సౌకర్యంతో పాటు హాస్పిటల్కు సంబంధించినటువంటి ఎందుకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా సాయం చేయండి. ఎమ్మెల్యే గారు అందరికీ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము అందరికీ కూడా కోరుతా ఉన్నాం పార్టీలకు అతీతంగా ఈ బాధలు ఉన్నటువంటి వాళ్లకు మానవత్వ దృక్పథంతో ఎవరికి తోచినంత వాళ్ళు అండగుంటేనే ఇలా మనకు మానవత్వం చాటుకున్నది అవుతుంది. ఎవరికి తోచినంత వారికి భోజన సౌకర్యం కావచ్చు, హాస్పిటల్ సౌకర్యం కావచ్చు, ఒక ఇల్లు కూలిపోతే ఒక కవర్ కొని చేయొచ్చు కానీ ఒక ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా చేయడమే మానవత్వం అనేది అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చేదోడు వాదోడుగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి పరిస్థితిలో రొద్దు నుంచి ఈ రకంగా చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా జన వికాస్ సేవా సంస్థ మరి మండల్లో పేదవాళ్లకు అండగా ఉంటూ ముఖ్యంగా చదువుతున్నటువంటి వాళ్ళకు కావచ్చు, మరి అదేవిధంగా అనాథలకు కావచ్చు, లేకపోతే ఇంకా మరి హాస్పిటల్ కానీ హెల్త్ క్యాంపులు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు సాయం చేయడం ఇవన్నీ కూడా మేము అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేస్తూ ఉన్నటువంటి దాంట్లో భాగంగా మరి ఈ ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మానవత్వవాదులందరూ కూడా ఇట్లాంటి సందర్భంలో స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మరి 3 రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రజల వద్దనే ఉండాలా, గ్రామాలలో పనిచేస్తూ పేద ప్రజలందరినీ ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా ఆదుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంగా మరి 3 రోజుల నుంచి కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో చాలా పేద ప్రజలు ఉన్నారు, మరి అటువంటి వాళ్లకు ఇవాళ నైపుణ్యంలో జన వికాస సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు సత్యభూషణ్ గారి ఆధ్వర్యంలో మరి మండల టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాబట్టి నాయకులందరూ కలిసి మరి ప్రతి విలేజ్లో తిరగడము మరి 4 చోట్ల ఇవాళ 4 విలేజ్లు విజిట్ చేసి అక్కడ ఉన్న పేద ప్రజలకు మరి అన్నం కానీ నీళ్లు కానీ అందియడం జరిగింది. మరి ఇవాళ కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి కాబట్టి వర్షాలు, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా 2 రోజులు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఎన్ని రోజులు వర్షాలు ఉన్నా కానీ పార్టీ పరంగా మేమందరము పార్టీ సీనియర్ నాయకులు సూరిబాబు గారు, అదేవిధంగా మా తరఫ మల్లేష్ ఉప సర్పంచ్ గారు, జనపల్లి ఉప సర్పంచ్ రాజన్న గారు, ఎంపీటీసీ మోనన్న గారు, మన అభంగపట్నం సీనియర్ నాయకులు సతీష్ అన్న గారు, అదేవిధంగా పోషితన్న గారు, వీళ్ళందరూ కలిసి ఒక టీంగా ఏర్పడి పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రతి విలేజ్లో తిరగడము, అలాగే అక్కడక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా అన్ని విలేజ్లలో కొద్దిగా కళ్ళు రావడం అటువంటివి కూడా ఉంటే మెడికల్ హాస్పిటల్స్తో మాట్లాడి వాటికి కూడా మెడిసిన్స్ కూడా అందియడం జరిగింది. రాంపూర్ లాంటి విలేజ్లలో ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మరి ఈరోజు అన్ని విలేజ్లలో జరుపుకుంటా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే చెప్పడం వల్లనే ఇటువంటి అన్ని అవుతున్నాయి కాబట్టి మరి పోషిట్టన్న గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అనుకొని మరి ఇటువంటి కార్యక్రమాలు తర్వాత కూడా చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ